goppa entrepreneurs unnaru, outsahika parisramika vetulu unnaru, vidyavetulu unnaru, vallaku kuda pratyekanga oka fund lo pratyekanga vallaki kontha nidhi ketayinchalani kuda manaspurthiga koruku memu aalochistha unnam. Alage vaaru pettubadi petti 10 mandiki udyogalu ichchelaaga divyangulu undalani manaspurthiga memu aalochistha unnam. ముఖ్యంగా మన నాయకులందరికీ కూడా బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఏం జరుగుతుందో మీరు కొంచెం లోతుగా అధ్యయనం చేయండి. లోతుగా అధ్యయనం చేస్తే మన పాలసీల మీద చాలా ప్రభావితం బలమైన ప్రభావ పాలసీలు తయారు చేయగలం. ఈరోజున ఇండో రష్యా యుక్రెయిన్ వార్ వల్ల మనకి యూరియా రేట్ పెరిగిపోయింది. నిజానికి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఒక 2-3 సంవత్సరాల ముందే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని గ్రహించగలిగితే ఆల్టర్నేట్ వ్యవస్థను అర్థం ఆల్టర్నేట్ సప్లై చైన్ని పట్టుకొని ఉండొచ్చు. అట్లీస్ట్ మన వైపు నుంచి మిగతా దేశాల్లో ఏం జరుగుతున్నాయో, పక్కన ఉన్న బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ శ్రీలంక కానీ మిగతా దేశాలు ఏం జరుగుతుందో మనం మీరు ప్రత్యేకించి ఒక దృష్టి పెట్టాలి. కేవలం మన జిల్లాల్లో సమస్యలు, పక్క రాష్ట్రాల సమస్యలతో పాటు దేశాన్ని సరిహద్దులు దాటి కూడా మనం ఆలోచించగలిగితేనే అది మన జీవితాలపైన ఎలా ప్రభావితం చూపిస్తుందని కూడా మనం మీకు అవగాహన ఉంటుంది. అందుకని దయచేసి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ సంబంధించి జనసేన వ్యవస్థల్ని బలోపేతం చేసే కోరుకునే పార్టీ జనసేన. ఈరోజున వైసీపీ అధికారంలోకి రాకముందు 2019లో వారి మీద వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, అప్పటి వైసీపీ నాయకుడి మీద కోడికత్తితో దాడి జరిగినప్పుడు ఆ రోజున ఆయన గగ్గోలు పెట్టేశారు. నేను కూడా ఖండన ఇచ్చాను ఆ రోజున. నా మీద దాడి జరిగింది, ఆంధ్రప్రదేశ్ పోలీసుని నమ్మలేను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్ని నమ్మలేను, ఆంధ్రప్రదేశ్ వైద్యుల్ని నమ్మలేను అని హైదరాబాద్లోనే వైద్యం చేయించుకున్నారు. అప్పటి గవర్నర్ నరసింహన్ గారిని కూడా ఆయన ఒప్పించి అక్కడే పోలీసు కంప్లైంట్ లాడ్జ్ చేశారు. అలా అన్న వ్యక్తి 3 సంవత్సరాలు అవుతుంది ఈరోజున ముఖ్యమంత్రిగా. ఈరోజుకి ఆయనకి ఆంధ్రప్రదేశ్ పోలీసు మీద నమ్మకం లేదనుకుంటాం. అందుకని పాపం కోడికత్తి ఇంకెవరు పొడిచారు, ఇంకా బయటికి రాల. మరి ఇలాంటి వ్యక్తి దిశ యాప్ ఒకటి పెట్టేసి ఒక వంచకుడు ఎవరన్నా సరే ఒక ఆడపిల్ల మాన మర్యాదలకు భంగం వాటిల్లితే కలిగిస్తే 14 రోజులు 15 రోజులు 2 వారాల లోపు శిక్షిస్తాం, పట్టుకుంటామని చెప్పిన మాట ఈరోజుకి అట్లాగే ఉంది. భారతదేశపు శిక్షా స్మృతి 14 రోజుల్లో శిక్ష అలా విధించలేదు. అది తెలిసి కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆ రోజున ఒక మాయజాలంగా చేసి ఒక యాప్ అనేది ఒక దిశ యాప్లో పెడితే అన్ని అద్భుతాలు జరిగిపోతుందని చెప్పి ఈరోజుకి కూడా దానికి అత మనకి దాని గురించి ఏం మాట్లాడలేదు. అలాగే లా అండ్ ఆర్డర్ నిజంగా బలంగా లేకపోతే సమాజం చాలా క్షీణించిపోద్ది. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే మొన్న ఈ మధ్యన కూడా మన చిత్తూరు జిల్లాలో జనసేన కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టేశారు. ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని. ఏ ఎస్సీలనైతే, ఏ దళితులనైతే రక్షించాలో ఆ దళితుల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే పరిస్థితికి వెళ్ళిపోయింది వైసీపీ గవర్నమెంట్. చట్టాలని దుర్వినియోగం చేసుకుంటూ వెళ్ళిపోతే చట్టాలు నిష్ప్రయోజనం అయిపోతాయి. గతంలో తాడా యాక్ట్ కూడా ఇలాగే దుర్వినియోగం చేసి మొత్తానికి చట్టం తీసేయాల్సి వచ్చింది. అందుకని
SCST Atrocity Act ni prabhutvalu policelu chala bajyato vyavaharinchalani korukuntunna. Monna kuda cheptaa unnanu. Ee rojuna ee sabha mukhanga kuda cheptaa unnanu. SCST Atrocity Act ni anyayanga evari meeda chesina dani mukta kantanto andaram dani meeda khandinchi danni manav hakkula commission